కరోనా నేపథ్యంలో వృద్ధుల ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి తమ నిత్యావసరాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ పరిస్థితిని గమనించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు అండగా నిలుస్తుంది. ఎటు కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు దివ్యాంగులకు ఉచిత సేవ చేసేందుకు రంగంలోకి దిగారు కొందరు యువకులు. వరంగల్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారు ఫోన్ చేయగానే వారు స్పందిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ప్రిస్క్రిప్షన్, చిరునామా వంటివి తెలుసుకుని మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకుని వారికి అందిస్తున్నారు. మరింత సమాచారం ఆ వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఓటు యు కిషోర్. కాదు, ఇటు సమాజానికి దిశానిర్దేశం చేస్తూ కూడా కరోనా కష్టకాలంలో ఇటు ప్రజలకు అండగా ఉంటామంటున్నారు. ఇటు వరంగల్కు సంబంధించి యాంటీ కరప్షన్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంబంధించిన సభ్యులు ప్రత్యేకంగా కూడా కరోనా కష్టకాలంలో కూడా మందులు లేకుండా బాధపడేవారు, తిండి లేకుండా బాధపడేవారు కూడా మేము భరోసాగా ఉంటామంటూ కూడా వారు భరోసా కల్పిస్తున్న పరిస్థితి. ఇటు ఏదైతే వరంగల్ మనం ప్రస్తుతం ఉన్నాను, ఇటు వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలకు సంబంధించి పరకాలలో కూడా కోవిడ్ బారిన పడ్డ వారికి ఇంటి వద్దకు వెళ్ళి వారికి మెడిసిన్ కానివ్వండి, ఇటు ఫుడ్కు సంబంధించి రైస్ కూడా అందజేస్తున్న పరిస్థితి మొత్తం దాదాపు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సేవలు మాత్రం విస్తరిస్తున్న పరిస్థితి. మనతో పాటు ఇటు యూత్ ఫర్ యాంటీ కరప్షన్కు సంబంధించిన సభ్యులు ఉన్నారు. అసలు ఎట్లా మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎంతమందికి ఇప్పటి వరకు మీరు సహాయం చేసింది? యూత్ ఫర్ యాంటీ కరప్షన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో, సూర్య రాజేందర్ సార్ గారి ఆధ్వర్యంలో పరకాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటి వరకు 130 మందికి మేము సర్వీస్ చేసుకున్నాం. వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు మరియు వికలాంగులకు, అలాగే పరకాలలో యాచకులకు మరియు నిరుపేదలకు భోజనం కూడా అందించడం జరిగింది. అంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు యువతకు? యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అవినీతిని ప్రశ్నించడమే కాకుండా ఇలాంటి సమయంలో కూడా అండగా నిలుస్తుందని మా మీరు చెప్పండి. మీరు ఎట్లా ఎట్లా ఉంది కార్యక్రమం చేసి ఎట్లా ఉంది? ఒక యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ద్వారానే కాకుండా ఇంకా ముందుకు వేరే వాళ్ళు కూడా వచ్చి సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే మీరు మొత్తం ఎంతమంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు? ఒక 10-15 మంది బ్యాచ్గా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం. మొత్తం మీద దేశంలో ఇటు యువత వైపు పెడదారిన పడుతున్న ఈ కాలంలో కూడా కరోనా కష్టకాలాన్ని కూడా వీళ్ళు దాదాపు ఇటు బాధితుల వద్దకే వెళ్ళి వారికి మెరుగైన ఏదైతే మందులు అందిస్తూ వారికి భరోసా బాసటగా నిలుస్తున్న పరిస్థితి. అసలు ఎట్లా ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంది? కరోనా కష్టకాలంలో ప్రజాప్రతినిధులు కూడా అండగా నిలవని పరిస్థితి, కానీ మీరు ఒక టీమ్గా ఏర్పడి మంచి కార్యక్రమం చేపట్టారు, ఎట్లా ఉంది? గత సంవత్సరము లాక్డౌన్ సమయంలో అంతకుముందు మేము 2010 నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది చేస్తూ ఉన్నాం. అంటే సమాజంలో పట్టుబీడిస్తున్నటువంటి అవినీతిని ఏ విధంగా మనం పారదోలాలి, ఒక కంకణం కట్టుకొని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో కరోనా కాటేసింది లోకాన్ని. ఈ కరోనా కాటేసిన సమయంలో అసలు మనం ఏం చేస్తే మనమందుకు ఏం చేయాలి అనేది మా రాష్ట్ర కమిటీ ఆలోచన చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఆలోచన మేరకి బయటికి వెళ్ళలేని వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఇతరత్ర వర్గాల వారికి మనం ఏ విధంగా సహాయపడగలమని చెప్పేసి అందరం ఆలోచన చేసి మనము టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నాం. టెలిమెడిసిన్ కార్యక్రమం ఏంటంటే అవసరమైనటువంటి మేము దీన్ని పబ్లిక్ చేయడం అనేది జరిగింది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చేసుకున్నాం. పబ్లిక్ చేసిన తర్వాత మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు ఈ మందులు అవసరమని అని చెప్పడం అనేది జరిగింది. చాలామంది గత సంవత్సరము హైదరాబాద్ నుండి కాకినాడకి మందులు పోయినాయి, హైదరాబాద్ నుండి ఇక్కడికి కూడా మందులు వచ్చినాయి, హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి మందులు పోయినాయి. అంటే చైన్ సిస్టమ్ ద్వారా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మేము ఇక్కడ పరకాల్లో కూడా చుట్టుపక్కల నడుకుడ కానీ, దామెర కానీ, సంఘం మండలి కానీ, ఆత్మకూరు కానీ, మన పరకాల కానీ, ఈ ప్రాంతంలో కూడా మేము ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చైన్ సిస్టమ్ ద్వారా అవసరమైన వాళ్ళకి మందులు ఇవ్వడం, పైన సంవత్సరము 220 మందికి మేము సర్వే చేసినాం. ఈ సంవత్సరం కూడా గతంలో లాగానే మనం ఇప్పుడు కూడా చేయాలని చెప్పేసి మా టీం అందరం కలిసి ఆలోచన చేసి ఇప్పుడు కూడా అందరికీ సర్వే చేస్తున్నాం. అంటే ఒక మందులు ఇవ్వడమే కాదు, కూరగాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. బయటికి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళకి కూరగాయలు కానీ, ఈ మందులు ఇవ్వడం కానీ, రోడ్లపైన యాచకులు ఉన్నారు, మరి వాళ్ళని ఎవరు చూడాలి, వాళ్ళని కూడా ఆలోచన చేసి మేము మధ్య మధ్యలో భోజనాన్ని అందించడం అనేది జరుగుతుంది.
ఇటీవల కాలంలో పొలిగిల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబ యువకుని కూడా 25 కిలోల బియ్యం 1000 రూపాయలు నగదు ఇవ్వడం అనేది జరిగింది. అంటే సమాజంలో మా వంతుగా మేము చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఈ కష్టకాలంలో మేమున్నామంటే మేము భరోసా ఇస్తున్నాం. అంటే ప్రశ్నించడమే కాదు సేవ చేయడం కూడా మా వంతు బాధ్యతగా మేము భావించడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇటు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా కాటు వేస్తున్న ఈ తరుణంలో ఇటు ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎవరు అండగా లేని ప్రజలకు కూడా మేము అండగా ఉంటామంటూ కూడా ఇటు టీములుగా ఏర్పడి కూడా వారికి ఏ సహాయం కావాలన్నా కూడా ఇటు ఫోన్ చేస్తే మందులు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇటు ఏదైతే ఇటు రైసును పంపించేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఇటు కరోనా బాధితులకు మాత్రం బాసటగా నిలుస్తున్న పరిస్థితి మాత్రం ఉంది.